ప్రస్తుతం మనతో పాటు ఫోన్ ఇన్ లో పల్లెరవి గారు ఉన్నారు. పల్లెరవి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. రవి గారు, మీరు కూడా అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించారు, కాకపోతే శ్రవంతి గారికి కేటాయించడం అనేది జరిగింది. మరి మీరందరూ శ్రవంతి గారికి సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు అక్కడ మునుగోడు వచ్చినటువంటి ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బాగా డిస్టర్బ్ అయింది. ఒకవైపున టీఆర్ఎస్, మరోవైపున బీజేపీ పార్టీ కాంగ్రెస్ క్యాడర్ని టార్గెట్ చేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకొంత ఒక సామాజిక సమీకరణ తోడైనట్టయితే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీసీ సెంటిమెంటు తోడైతే కాంగ్రెస్ అనేది తన పట్టును నిలబెట్టుకుంటుంది, నియోజకవర్గాన్ని నిలబెట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి సందర్భంలో అధిష్టానానికి చెప్పినాం. వాదనని కన్సిడర్ చేసి ఒక బీసీగా అవకాశం ఇస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎందుకు అధిష్టానం కొన్ని ఆ కోణంలో చూసినట్టుగా అనిపించలేదు, ఆ కోణంలో లోతుగా చూసినట్టుగా అనిపించలేదు. స్థానిక పరిస్థితుల్ని అంచనా వేయడంలో కొంత ఎక్కడో లోపం జరిగినట్టు అనిపించింది. ఆ కారణంగానే ఆమెకి పాల్వాయి శ్రవంతికి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డగా అవకాశం ఇచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు దీనికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ప్రచారంలో పాల్గొంటారు అనుకోవచ్చా? ఏం ఎట్లా అయింది అన్నది అన్ని ఒకసారి అన్నీ మాట్లాడుకుని దాని తగ్గట్టు పార్టీతో ఉండాలని అనుకున్నాం, పార్టీతోటి ఉంటాం. ఎందుకంటే ఇది 3.5 సంవత్సరాలుగా అనేక ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని అధిగమించి కూడా పార్టీతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో ఉండాలని అనుకున్నాం. ఆ పార్టీతో ఎట్లా అయింది అన్నది పార్టీతో మాట్లాడి దాని తగ్గట్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, మరి ఆ రెండింటిని ఢీ కొట్టే అంత బలం కానీ అంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉందనుకోవచ్చా? నేనుగా పల్లెరవి కుమార్ గా అధిష్టానం ఉంది కానీ, పిసిసి గారి ముందు కానీ, ఏఐసిసి ముందు చెప్పింది కూడా అది. ఇప్పుడు ఎందుకంటే ఒకవైపు బీజే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు అభ్యర్థులు ధనం, అధికార బలం, ధన బలంతో బలంగా వస్తున్నటువంటిది. ఇద్దరు కూడా కాంగ్రెస్ క్యాడర్ ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని ఆధారపడి పనిచేసుకోవాలి. నాలాంటి వాళ్ళకి ఒక సోషల్ ఈక్వేషన్, ఒక బీసీ సామాజిక వర్గం, ఒక గౌడ సామాజిక వర్గం, వీటితో పాటు తెలంగాణ ఉద్యమ శక్తులు, లెఫ్ట్, మిగతా అన్ని అనేక సమీకరణాలు కలిసి వచ్చి బలం తోడవుతుంది. నష్టపోయిన దాన్ని కంపెన్సేట్ చేసింది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, గెలుస్తామని చెప్పేసి చెప్పినాం. మేము చెప్పిన దాంట్లో ఎక్కడో మరి అధిష్టానం కన్సిడర్ చేసినట్టుగా అనిపించలేదు. ఇప్పుడు ఎట్లుంటది అన్నది కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ మరి ఇప్పుడు టీఆర్ఎస్ వ్యూహం ఎట్లుంటది అన్న దాన్ని బట్టి కూడా ఉంటది. టీఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో ఒక బీసీ అభ్యర్థిని కనుక ప్రయోగించింది అనుకోండి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. ఓకే అండి, సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ కష్టపడితే రావచ్చు అంటారా, లేకపోతే ఈ 4 ఉప ఎన్నికల్లో జరిగినట్టే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోతుంది అనుకోవచ్చా? ఇప్పుడు నాయకత్వం అంతా కూడా ఇప్పటికీ అందరినీ కలుపుకొని పోయి అందరితోటి ఒక మెసేజాన్ని పక్కకు పెట్టి మనస్ఫూర్తిగా పార్టీని గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తే కాంగ్రెస్ బలమైన పునాదులు ఉన్నటువంటి ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. ఓకే, అది బయటికి చెప్పి లోపాయికారిగా వ్యవహరించినట్లయితే నాయకత్వము ఇబ్బంది పడతాయి. అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఉగాది మునుగోడు నియోజకవర్గం వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుతున్నారు కదా, క్షేత్రస్థాయి వాళ్ళు, అవును, క్షేత్రస్థాయి నాయకత్వం బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అది 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 అధిష్టానం అది కదా, దాన్ని కూడా ఈ టైంలో కూడా దాన్ని సీరియస్ అంశం తీసుకోకపోతే క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా యుద్ధాన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతుంది? ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు రవి గారు? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థిని ప్రకటించడమే కాదు, దానికి తగ్గట్టు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి నిజాయితీగా సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవడం ఎట్లా అన్నటువంటి వ్యూహంతో ముందుకు పోయినట్లయితేనే ఈ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగలుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.